హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాణాన్ని చూపించబోతున్నానండి. చాలా మందికి పరమాణం చేసేటప్పుడు 90% విరిగిపోతుంది, లేదంటే గట్టి పడిపోతుంది. సో అలా కాకుండా సరైన పద్ధతిలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పరమాణం చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చేసేసుకుందాం. నేనైతే 4 మెంబర్స్కి సరిపడినంత పరమాణాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి పరమాణం అయితే ప్రిపేర్ చేయండి. నేను ఒక 4 మెంబర్స్కి అయితే 1 కప్పు వరకు బియ్యము, 1 గుప్పుడు సగ్గు బియ్యము, 1 గుప్పుడు పచ్చనిపప్పుని 3 గంటల పాటు నానబెట్టాను. చాలామంది పరమాణం ప్రిపేర్ చేసేటప్పుడు కుక్కర్లో ఉడికించుకుంటారండి రైస్ని. అలా కాకుండా ఇలా బౌల్ పెట్టి 1 కప్పుకి 2 గ్లాసెస్ వాటర్ పోసి అందులోకి మనం నానబెట్టిన మొత్తం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతని కవర్ చేసుకుని కుక్ చేసుకుంటే పరమాణం అనేది గట్టి పడకుండా ఉంటుందండి. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే గట్టి పడిపోతుంది. సో అలా కాకుండా మనకి చాలాసేపటి వరకు గట్టి పడకుండా ఉంటుంది. కప్పు బియ్యానికి 1 కుంది బెల్లం సరిపోతుందండి. దాన్ని ఇట్లా మనం చక్కగా తురుముకోవడం లేకపోతే ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మంది బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటారండి, అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. రైస్ ఇలా మంచిగా 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనము 1 కప్పుకి 1 గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇందులోకి కొబ్బరి తురుముని కానీ చిన్న చిన్న ముక్కల్ని కానీ లేకపోతే కొబ్బరి పేస్ట్లా చేసి దాని పాలని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని ఇక్కడ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. అలానే స్వీట్ రెసిపీలో ఎప్పుడైనా యాలకుల్ని యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అలానే యాలకుల పౌడర్ లేకపోతే యాలకుల్ని దంచి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీ అయిన పరమాణం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పరమాణం అయితే రెడీ అయిపోయింది. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలాంటి పరమాణాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాహి కిచెన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.